ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన మీద అనేక రహాల ఊహాగానాలు ప్రచారాలు జోరుగా సాగాయి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఇంత అసాధారణమైన రీతిలో స్పెక్యులేషన్స్ రావడం ఇదే తొలిసారి అనుకోవాలి దానికి సమయం సందర్భం కూడా జత కలిసాయని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఒకవైపు సిబిఐ కోర్టులో ఉంది మరోవైపు ఆయన మీద రెబెల్ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు బాణాలు వేస్తున్నారు దీంతో జగన్ ఢిల్లీ వెళ్ళింది స్వకార్యానికి అన్న దాన్ని దాని అనుకూల మీడియా గట్టిగా ప్రచారం చేశాయి దానికి తగినట్లుగానే జగన్ అమిత్ షాతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు రఘురామ్ కృష్ణరాజు రాజు రెబల్ ఎంపీగా ఉంటూ జాతీయ స్థాయిలో వైసీపీ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని జగన్ గట్టి పట్టుదల ఇంతవరకు ఈ విషయంలో ఎంపీ లెవెల్లో విన్నపాలు వెళ్ళాయి దానికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది అందుకే జగనే స్వయంగా రంగంలో దిగి ఎవరికి చెప్పాలో వారికే చెప్పారని అంటున్నారు మొత్తం ఏపీ సర్కార్ని తన ఇమేజ్ని ఇరవై ఏడు మంది ఎంపీలను కూడా పందానికి ఒడ్డు మరీ రఘురాం కృష్ణం రాజుని మాడి మాజీ చేయాలనే జగన్ గట్టిగానే తలపోస్తున్నారు అంటున్నారు దీన్ని పొలిటికల్ మ్యాటర్ గానే తేల్చుకోవాలని ఆయన భావించాలని అలా చేస్తున్నారు అంటున్నారు కేంద్రంలో స్వరం సహాగా మారినటువంటి తిప్పుతున్న వారి వద్దనే జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించి తనకి ఎంతటి ప్రతిష్టాత్మకమో చెప్పకనే చెప్పారు అంటున్నారు అక్కడ నుంచి కనుక సానుకూలంగా రిజల్ట్ వస్తే నర్సారపురం ఎంపీ సీటు ఉప ఎన్నిక ఖాయం అంటున్నారు తొందరలోనే రఘురాం కృష్ణరాజు మాజీ అవుతారని కూడా వైసీపీ వర్గాలు ఊహిస్తున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి సైలెంట్ ఆపరేషన్ తర్వాత వైసీపీ ఎంపీలు మరోసారి స్పీకర్ ఓం బిర్లాని కలిసి రఘురాం కృష్ణరాజు మీద వేటు వేయాలని కోరతారని అంటున్నారు దీంతో ఖచ్చితంగా ఈసారి స్ట్రాంగ్ డిసిషన్ వస్తుందని ఆశిస్తున్నారు మరోవైపు చూస్తే రఘురాం కృష్ణం రాజు ఒక్కడి చాలన్నట్లుగా సీన్ ఉంది ఇంతమంది వైసీపీ ఎంపీలు ఒక బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా తాను మాత్రం అపరిమితమైనటువంటి రాజకీయ బలంతో పోరాడతానని ఆయన ఛాలెంజ్ ఉంది ఆయనకి అండగా ఉంటూ ఒక కీలకమైన కేంద్ర మంత్రి ఉన్నారని చెప్తున్నారు ఆ కీలకమైన కేంద్ర మంత్రికి చెక్ పెట్టడానికి జగన్ ఢిల్లీ వెళ్లారని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మోడీ తరఫు నుంచి రఘురామ కృష్ణరాజు విషయంలో తమ ఇన్వాల్వ్మెంట్ ఇక మీదట ఉండబోదంటూ మోడీ నుంచి హామీ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి